హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో నిర్వహించనున్న లక్ష యువగల గీతార్చన కార్యక్రమానికి మెదక్ జిల్లా రామయంపేట నుంచి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్తున్న వాహనాలకు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్గీతను యువకులు చదవటం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఉన్నత వ్యక్తిత్వం అలవడుతుందని, మనుషుడు ఎలా జీవించాలో భగవద్గీత నేర్పుతుందని తెలిపారు. సన్మార్గంలో ప్రయాణించాలని నేర్పుతుందని, నేడు హైదరాబాద్ లో నిర్వహించే లక్ష యువగల గీతార్చన ఈ కార్యక్రమానికి రామయంపేట నుంచి పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కోశాధికారి ఎర్రా ముత్యాలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సంగమేశ్వర్, సత్సంగ్ ప్రముఖ పోషమల సురేష్ మరియు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు నేడు హైదరాబాద్ కి తరలి వెళ్లారు. లక్ష యోగల గీత అర్చన కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి గీతా జయంతి రోజున లాల్ బహదూర్ స్టేడియం లో లక్షలాది మంది తరలి వచ్చి ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయాలనుంది. ముఖ్యంగా యువతపై యువత ఆదర్శంగా ఉండాలా, యువత చిన్న చిన్న విషయాలకి ప్రలోభాలకు కాకుండా లోబడకుండా ఒక భగవద్గీత అనేది స్ఫూర్తిదాయకం. భగవద్గీత చదివినట్లయితే ప్రతి ఒక్క విషయానికి దారి చూపిస్తుంది. మన దేశం దేశ రక్షణలో కూడా కావచ్చు, మన ధర్మాన్ని కాపాడుకోవచ్చు, సంస్కృతి కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవద్గీత దారి చూపిస్తుంది అనడానికి ఒక నిదర్శనము. ఇటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. కార్యక్రమానికి గీత ఒక పురుషార్థాన్ని సూచించేటటువంటి పుస్తకమే కానీ పసుపు కుంకుమ వేసేటటువంటి పుస్తకం కాదు. ప్రాణకోటికి వాయువు ఎంత ముఖ్యమో భగవద్గీత కూడా అంత ముఖ్యమైనటువంటిది. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి గ్రంథాలు ముద్రించబడ్డవి, అనేకమైనటువంటి సాహిత్యం వచ్చింది, కానీ భగవద్గీత సాటి ఇప్పటి వరకు ఏది రాలేదు. భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని, జ్ఞాన సిద్ధాంతాన్ని, ఆత్మ, ప్రకృతి, పరమాత్మ మూడు తత్వాల గురించి చెప్పేటటువంటి సిద్ధాంతము. భగవద్గీతను ఎవరైతే నిత్యపారాయణం చేసి దాన్ని ఆచరిస్తారో వారు పరమేశ్వరం చేరుకునేటువంటి అవకాశం ఉన్నది. దీని విషయంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి.